కూకట్పల్లి నియోజకవర్గంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్లపై రగడ ప్రారంభమైంది. కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన 105 మంది పేర్లలో అభ్యర్థి పేర్లలో కూకట్పల్లి నియోజకవర్గానికి కృష్ణారావు పేరు మార్చాలని, అదే ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ కావ్యారెడ్డికి ఎమ్మెల్యే సీటు టికెట్ ఇవ్వాలని స్థానికులు కేపీహెచ్బి టెంపుల్ బస్టాండ్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఎక్కువగా ఉన్నటువంటి మన కూకట్పల్లి ప్రాంతంలో వాళ్ళు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అది కూడా హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఉద్యమంలో జరిగినటువంటి ప్రతి ఒక్క నిరాహార దీక్షలు కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ట్యాంక్మెంట్ దగ్గర కావచ్చు, వంట వరపు కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఈ సీమాంధ్ర సోదరులు సోదరులు పాల్గొనడం జరిగింది. ఎంత సున్నితంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉద్యమము నడిపించారు. ముఖ్యంగా హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా ఉద్యమ సమయంలో జరిగింది, తెలంగాణను సాధించుకున్నాం. అదేవిధంగా కృష్ణారావు గారు కూడా ఎన్నడూ కూడా ఆయన నోట్ల నుంచి జై తెలంగాణ అన్న పదము రాలేదు. అటువంటి ఆయనకు టికెట్ కేటాయించడంతో మేమందరం కూడా చాలా అసంతృప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఇక్కడ ఒక కార్పొరేటర్గా, లేడీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏనాడు కూడా మేము సంతోషంగా ఆత్మగౌరవంతో పనిచేసింది లేదు. ఏ విషయమైనా కానీ అధికారులకు మేము చెప్తే కావ్యారెడ్డి గారు చెప్పింది చేయకండి అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మాతో ఎవరన్నా లేడీస్ కానీ జెంట్స్ కానీ మహిళలు సోదరులు వస్తే వాళ్ళని పిలిపించి బెదిరియడం కూడా జరుగుతూ ఉంది. అటువంటిది మాతో వచ్చిన వాళ్ళని కూడా మీ ఓట్లు అవసరం లేదు, మీరు వాళ్ళతో తిరగకండి చేయకండి అన్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చాలా మందికి కేసులు కూడా పెట్టేయడం, పోలీస్ కేసులు కూడా ఆయనే మాతో వచ్చిన వాళ్ళకి. ముఖ్యంగా మా మీద కూడా ఆయన బర్త్డేకి మేము నైట్లపూర్లో ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి చెట్ల కొమ్మలు స్కూల్కు కూడగలిగితే ఆ విధంగా కూడా మా మీద కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఆయన కేసులు పెట్టడం జరిగింది. అటువంటి ఆయనకు టికెట్ కేటాయించడం అనేది చాలా బాధకరమైన విషయము. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళింది హరీష్ రెడ్డి గారు. ఆయనతో ఉన్నటువంటి ఈ ప్రజలు, ఆయన కూడా ఎప్పుడు అన్ని వేళలు అందుబాటులో ఉండే మనిషి. ఆయన టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది అని మేము ఈ నిరాహార దీక్ష ద్వారా కోరుతున్నాము. ముఖ్యంగా కృష్ణారావు గారు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి కృషి చేయలేదు. ఆయనను ఓడిపోతారు పార్టీని మరొక్కసారి పునః పరిశీలించి అధిష్టానం వారు కేసీఆర్ గారు మరొక్కసారి పరిశీలించాలని నిరాహార దీక్ష ద్వారా కోరుతున్నాము. మహిళలను కూడా ఆయన అవమానించడం జరిగింది. మాతో వచ్చిన వాళ్ళకి మీ ఓట్లు అవసరం లేదు అని చెప్పేసి కానీ ఒక లీడర్ ఒక ఎమ్మెల్యేగా ఉండి అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఇప్పుడు అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఆయన మీద చాలా కోపంగా ఉన్నాము మేమందరం కూడా. ముఖ్యంగా ఆయన ఈ పార్టీ ఇవ్వడం వల్ల, టికెట్ ఇవ్వడం వల్ల మన టీఆర్ఎస్ పార్టీ కూడా నష్టపోతుందని అధిష్టానం వారికి తెలియజేస్తాం.